రేవంత్ 10 లక్షలు ఇస్తాను అని ఒక పాడుబడిన ఇంట్లో ఒక రాత్రి ఉండమంటాడు. కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండరు, అక్కడ దయ్యం ఉంది అని. అక్కడికి వెళ్లిన చాలా మంది ఇంతవరకు తిరిగి రాలేదు అని పుకారు ఉంది. అలాంటి ఇంట్లో ఉంటే 10 లక్షలు ఇస్తా అని రేవంత్ నరేన్తో అంటాడు. ఆ డబ్బు తనకి చాలా అవసరం కావడంతో ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి నరేన్ తన స్నేహితుడు అయిన మహేష్తో బైక్లో ఆ ఇంటికి వెళ్తారు. ఇద్దరూ కలిసి ఆ ఇంటి డోర్ ఓపెన్ చేస్తారు. ఆ డోర్ సౌండ్ చేస్తూ తెరుచుకుంటుంది. అది వినడానికి చాలా భయానకంగా ఉంటుంది. స్నేహితులు ఇద్దరు నెమ్మదిగా లోపలికి అడుగు పెడతారు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని చుట్టూ అంతా చీకటి నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. అలా చుట్టూ చూస్తూ ఫస్ట్ ఫ్లోర్కి మెట్లు ఎక్కి వెళతారు. మహేష్కి చెప్పలేనంత భయంగా ఉంటుంది. భయంతో చెమటలు కారుతూ ఉంటాయి. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూ ఉంటుంది. ఇంచుమించు నరేన్ పరిస్థితి కూడా అంతే, కాకపోతే బయటికి చెప్పటం లేదు. అలా ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చి చూస్తూ ఉంటారు. ఒక రూమ్లో కూర్చి ఊగుతున్న సౌండ్ వినిపిస్తుంది. నరేన్ ఆ రూమ్లోకి వెళ్లి ఆ కూర్చీని నెమ్మదిగా ఆపుతాడు. సడన్గా ఆ రూమ్లో ఉన్న లైట్స్ ఫ్యాన్స్ వాటంతటా అవే ఆన్ అవుతాయి. భయం గొలిపేలా సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇద్దరూ భయంతో 2వ ఫ్లోర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి ఒక మూలన కూర్చుంటారు. మహేష్ ఆయాసపడుతూ, నేను చెప్తే విన్నావా, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని మనసులోనే ఆంజనేయ దండకం చదువుతాడు. అంతలో ఆ రూమ్లోకి ఒక అమ్మాయి తెల్లటి గౌన్ వేసుకొని జుట్టంతా మొహం దగ్గర విరబోసుకొని గోళ్ల నిండా మొహమంతా రక్తం కారుతూ ఉంటుంది. అది నాకుతూ వీళ్ల వైపు వస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు పట్టుకొని భయంతో గజగజ వణికిపోతుంటారు. తప్పించుకోవడానికి వాళ్లకి దారి లేదు. అప్పుడే ఆ ఇల్లంతా ఎవరో ఆఫ్ చేసినట్టు కరెంటు పోతుంది. డోర్స్ మూసుకుపోతాయి. వీళ్ళిద్దరూ బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంటారు. మొబైల్ తీయడానికి కూడా చేతులు సహకరించడం లేదు. అరుద్దామన్నా గొంతులో నుండి మాటలు రావడం లేదు. ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోయారు. అంతలోనే కరెంటు వచ్చింది. మహేష్ నరేన్ కెవ్వమని అరిచి దూరం జరిగారు. ఎందుకంటే ఆ దయ్యం వాళ్ళకి చాలా దగ్గరగా మొహంలో మొహం పెట్టి చూస్తుంది. మహేష్ భయంగా ఏడుస్తూ, ప్లీజ్ మమ్మల్ని ఏం చెయ్యొద్దు అంటాడు. అందుకు ఆ దయ్యం నవ్వుతూ, నా ఇంటికి వచ్చాక తప్పించుకోవడం అసాధ్యం అని. మహేష్ మెడ కొరికి రక్తం తాగుతుంది. మహేష్ గిలగిలా కొట్టుకొని చనిపోతాడు. మహేష్ చావుని కళ్లారా చూసిన నరేన్ తట్టుకోలేకపోతాడు. ఎలాగైనా తప్పించుకోవాలి అని వేగంగా మెయిన్ డోర్ దగ్గరికి పరిగెత్తాడు. ఆ ఆత్మ మహేష్ ని వదిలి అక్కడ మాయమై నరేన్ ముందు ప్రత్యక్షమవుతుంది. నరేన్ భయంగా చూస్తుంటాడు. ఆ ఆత్మ కోపంగా నరేన్ గొంతు పట్టుకొని గాల్లోకి లేపుతుంది. నా నుండి పారిపోదామనుకుంటున్నావా, అది జరగని పని అని తన పొడవైన గోళ్లతో నరేన్ పొట్ట చీల్చి పొట్టలో పేగులు బయటకి తీసి తింటుంది. అలా ఆ ఇంట్లోకి వెళ్లి ఇద్దరూ చనిపోతారు. తర్వాత యథావిధంగా ఆ ఇంటి తలుపులు మూసుకుపోతాయి. నరేన్ బైక్ కూడా మాయమవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రేవంత్ తన ఫ్రెండ్స్తో అంటుంటాడు, అరే నిన్న ఆ నరేన్ గారిని ఊరి చివర ఉన్న పాడుబడ్డ ఇంట్లో ఒక రాత్రి ఉంటే 10 లక్షలు ఇస్తా అని బెట్ వేశాను. వాడు నన్ను నమ్మి ఆ ఇంట్లోకి వెళ్లాడు మహేష్తో, ఇంకా తిరిగి రాలేదేంట్రా అని నవ్వుకుంటాడు. వాళ్లల్లోనే ఉన్న అనిల్, ఆర్ యు మ్యాడ్ రేవంత్, ఆ ఇంట్లోకి వెళ్లడం అంత సులువు కాదు. ఇంతవరకు వెళ్లిన వాళ్లు ఎవరూ తిరిగి రాలేదు. అసలు వాళ్లు బ్రతికి ఉన్నారో లేదో కూడా తెలీదు. అది నీకు కూడా తెలుసు. తెలిసి కూడా ఎందుకు నరేన్ని పంపావురా? ఈ విషయం రవికి తెలిస్తే నిన్ను బ్రతకనివ్వడు. త్వరగా వెళ్లి జరిగిన విషయం రవికి చెప్పి క్షమాపణ అడుగు అంటాడు.
ఏంట్రా నేను వాడిని క్షమాపణ అడిగేది, డబ్బు ఇస్తా అనేసరికి వెళ్ళాడు. రవికి నేను భయపడేదేంటి, నాన్సెన్స్ అని అన్నాడో లేదో. ఎగిరి అవతల పడ్డాడు. తనని కొట్టింది ఎవరా అని తల పైకెత్తి చూశాడు. తన ఎదురుగా రవికృష్ణ ఉగ్రుడై కోపంగా చూస్తున్నాడు రేవంత్ వైపు. అందరూ భయంతో దూరంగా నిలబడ్డారు. రవి రేవంత్ ని పైకి లేపి ఆచంప ఈచంప వాయిస్తూ, నరేన్ని ఏం చేశావు, ఎక్కడ ఉన్నాడు వాడు అని అడుగుతున్నాడు. నేనా, నేనేం చేస్తా నరేన్ని, నాకు తెలీదు అని తడబడుతూ చెప్తున్నాడు రేవంత్. మళ్లీ కడుపులో గట్టిగా గుద్ది చెప్పురా అని ఇష్టానుసారంగా కొడతాడు రవి. ఆ దెబ్బలు భరించలేక రేవంత్ నిజం చెప్తాడు. ఊరికి చివర ఉన్న పాడుబడిన ఇంట్లోకి వెళ్లాడు అని. రవి రేవంత్ ని విసురుగా కిందకి తోసి తన గుండెల మీద కాలు పెట్టి, నరేన్ కి ఏమైనా జరగాలి, నువ్వు ప్రాణాలతో మిగిలవు, మైండ్లో పెట్టుకో అని అక్కడి నుండి బయటికి వెళ్లిపోతాడు. తన వెనకే అనిల్ కూడా వెళ్తాడు. రవి అసహనంగా గ్రౌండ్ కి వెళ్లి కూర్చుంటాడు. అనిల్ తన భుజం మీద చేయి వేస్తాడు. రవి కళ్లల్లో కన్నీళ్లు దారలుగా కారుతుంటాయి. అనిల్ రవిని ఓదారుస్తుంటాడు. ఈరోజు రాత్రి నేను ఆ ఇంటికి వెళ్తున్నాను అంటాడు రవి. వద్దు రవి, ఆ ఇంట్లో దయ్యం తిరుగుతుంది అని పుకారు. నరేన్ మహేష్ ఉన్నారో లేరో కూడా తెలీదు. నువ్వు కూడా అక్కడికి వెళ్లి ప్రమాదం కొని తెచ్చుకోవద్దు. నందు నీమీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతుందిరా, తన గురించి ఒకసారి ఆలోచించు. నువ్వు అక్కడికి వెళ్లటం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది నాకు అంటాడు అనిల్. మరి ఎలారా, నరేన్ నా ప్రాణంరా, తన తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు నా దగ్గర మాట తీసుకున్నారు, నేను కూడా వాళ్లకి మాట ఇచ్చాను, నరేన్ని నేను బాగా చూసుకుంటా అని. కాని ఇప్పుడు నరేన్ నాకు ఒక్క మాటైనా చెప్పకుండా అంత పెద్ద ప్రమాదం ఉన్న ఇంట్లోకి వెళ్లాడు. వాడు నా ప్రాణం అనిల్, నాకు ఏమైనా పర్వాలేదు, నరేన్ని కాపాడుకోవాలి అని ఎమోషనల్ అవుతాడు రవి. కూల్రా, నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, నువ్వు ఒంటరిగా వెళ్లడం అంత సేఫ్ కాదు, స్వామీజీ దగ్గరికి వెళ్లి ఇందుకు సొల్యూషన్ అడుగుదాం సరేనా, తొందరపడి నువ్వొక్కడవే వెళ్లకు, పద ఇంటికి వెళ్దామంటూ అనిల్ రవిని ఇంటికి తీసుకువెళ్తాడు.